ఈ కరోనా వైరస్ గురించి దేశమంతా తలకాయలు పట్టుకుంటుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబు జగన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల వాయిదా ఈ గందరగోళం అయితే పోవడం లేదు ఈ వైరస్ మాత్రం ఎక్కడా పోవడం లేదు ఈ వైరస్ బ్లీచింగ్ పౌడర్ తొప్పోదు పెరాటమాల్ పోదు క్లోరోక్విన్ మాత్రలు పోదు దీన్ని క్వారంటైన్ చేసినా పోదు ఐసోలేషన్ చేసినా పోదు లాక్డౌన్ ప్రకటించినా పోవడం లేదు ఎందుకంటే నేను టీవీ ఛానల్లో డిబేట్లు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఈ రెండు రోజులు గత రెండు మూడు రోజులుగా సాక్షిలో టీవీలో ఒక చర్చ చంద్రబాబు నాయుడు కుట్ర చేశాడు ఎన్నికల వాయిదా కొరకు అయినా జగన్కు లాభమైంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ కానీ చంద్రబాబు నాయుడు కానీ కరోనా గురించి వాళ్ళు వాయిదా వేయలేదు వారు ఈ సమయంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్కు లాభమని భావించి వాయిదా వేయించారు కానీ అనుకోకుండా కరోసా కరోనా ఉద్ధృతమైంది అది జగన్కే లాభమైంది అనేది వాదన నాకు నిజంగా అర్థం కాదు జగన్కి ఎలా లాభమైంది జగన్ వాజ్ కాట్ యాక్చువల్గా ఒక రకంగా కరోనా వైరస్ అప్పటికే జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించింది జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించి నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్న సమయంలో ఎన్నికల్ని ఎన్నికల కమిషన్ వాయిదా వేశారు ఆయన కరోనా వైరస్తోనే వాయిదా వేశాడా లేదు ఆయన ఇంకేదన్నా రాజకీయ దురుద్దేశాలతో వైరస్ వేసాడా ఇక ఆయన మెదల్లోకి వెళ్ళి సిటీ స్కాన్ లాగా మనం పోయి తెలుసుకోవడం ఎవరితరం కాదు సో ఎలా వేసినా ఆయన ఆయన అఫీషియల్గా చెప్పిన కారణాన్ని మనం విశ్లేషించగలం కానీ ఆయన లోపలికి వెళ్ళేదో మనం చూడలేము అఫీషియల్గా చెప్పిన కారణం నేను కరోనా వైరస్ వల్ల వాయిదా వేస్తున్నాను కేంద్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదించాను చాలా తీవ్రంగా ఉంది అని అన్నాడు కానీ దానికి ఇప్పుడు అది జగన్కు లాభమైంది అంటే ఎలా లాభమైందో నాకు అర్థం కావడం లేదు ఫస్ట్ ప్రభుత్వం ఆ రోజు వాయిదా వేసినప్పుడు ముఖ్యమంత్రితో సహా మంత్రులతో సహా చెప్పింది ఏంటి మాకెవరికీ కనిపించేది కరోనా వైరస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కే కనిపించిందా కానీ మీకు ఎవరికీ ఎందుకు కనిపించలేదు కనిపి మీకు కనిపించలేదన్న ఐదు రోజులకే మీరు లాక్డౌన్ ప్రకటించారు ఐదారు రోజులకే మరి ఎందుకు లాక్డౌన్ ప్రకటించారు ఇంకో వాదన ఆంధ్రప్రదేశ్లో రెండు కేసులు కూడా లేవు మరి ఎందుకు వాయిదా వేశారు ఇప్పుడు ఎందుకు లాక్డౌన్ చేశారు ఇప్పుడు ఐదారు కేసులు కానీ ఎక్కువ లేవు ఈవెన్ టుడే ఎనిమిది కేసులు అంతే అంటే ఆ లాక్డౌన్ ప్రకటించిన రోజైతే నాలుగో ఐదో కేసులు అంటే రెండు కేసులు ఉన్నప్పుడేమో లేవు ఎన్నికలు జరపాలి అన్నారు ఐదు కేసులు వచ్చే వరకు లాక్డౌన్ ప్రకటించారు మరి రెండుకు ఐదుకు మొత్తం పరిస్థితి అంతా మార్పు చెందిందా ఇప్పుడు లాక్డౌన్ ప్రకటించే కాకుండా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేస్తామని అంటున్నారు ఇది ఏ రకంగా కరెక్ట్ ఇప్పటికీ కూడా ఎన్నికలు పెట్టుండాలని వాయిదా వేస్తారు ఒకవేళ లాక్డౌన్లో ఉన్నారు ఇంకా ఎన్నికలు పెట్టాలంటున్నారు ఇక మూడో క్వశ్చన్ ఏంటంటే ఆ సమయంలో ఎన్నికలు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుస్తుంది అని భావించి వాయిదా వేశారు వేయించారు అంటున్నారు ఆ సమయంలోనే ఎన్నికలు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుస్తుంది పదిహేను రోజుల తర్వాత గెలవదని ఎలా చెప్పగలుగుతారు ఇరవై రోజుల తర్వాత గెలవదని ఎలా చెప్పగలుగుతారు ఇలా మూడు వారాలు వాయిదా వేశారు ఈ లాక్డౌన్ చూస్తుంటే మూడు వారాలు కాదు ఆరు వారాలు కూడా ఎన్నికలు జరిగేటట్లేవు మరి దానికి ఎవరు బాధ్యులు అందువల్ల ఇవాళ మీరు చెప్పిన వాదన ఏది నిజం కాదని తెలిపంది కదా సో అలాగే ఇంకొక వాదన ఏంటంటే ఐదు వేల కోట్లు పోతాయి కదా మరి ఐదు వేల కోట్లు పోతే కనుక మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల జరపాలి మరి మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సాధ్యం కాలేదు ఇవాళ మరి లాక్డౌన్ ప్రకటించారు కదా లాక్డౌన్ వల్ల ఎన్నికలు ఏప్రిల్లో కూడా జరపలేదు ఏ మేలకు పోతాయో మరి దానివల్ల ఐదు వేల కోట్లు పోవా ఒకవేళ ఈ లాక్డౌన్ ఉంటే ఎన్నికలు జరిగేది కాదు కదా ఐదు వేల కోట్ల కొరకు లాక్డౌన్ ఆపేవారా ఒకవేళ ఐదు వేల కోట్లు మాకు వచ్చేటే కేంద్ర ప్రభుత్వం నుంచి మార్చ్ థర్టీ ఫస్ట్లో లోపల ఎన్నికలు జరపాలి కనుక మేము లాక్డౌన్ ప్రకటించము అని కనుక రాష్ట్ర ప్రభుత్వం వైఖరి తీసుకునేదా ఒకవేళ ఎన్నికల కమిషన్ కనుక వాయిదా వేసి ఉండకపోతే ఎన్నికలు ఉండేవి లాక్డౌన్ మీరు ప్రకటించేవారా లేదా ఎన్నికల కొరకు లాక్డౌన్ ఎన్నికలు లేకపోతే మాకు ఐదు వేల కోట్లు రావు ఫైనాన్స్ కమిషన్ నిధులు అందుకొరకు మేము లాక్డౌన్ వాయిదా వేస్తాం అని మోడీ మీరు తిరుగుబాటు చేసేవాళ్ళ దేశమంతా లాక్డౌన్ ఇరవై మూడు మార్చిలో ప్రకటిస్తే మీరు ఎప్పుడు ఎన్నికలు ముప్పై అయిపోయిన తర్వాత మేము ఏప్రిల్ ఫస్ట్ నుంచి లాక్డౌన్ చేస్తామని చెప్పేవారా మీరు కూడా ఎన్నికలు ఆపి లాక్డౌన్ ప్రకటించేవారు కదా సో అందువల్ల ఏ రకంగా చూసినా ఇది చంద్రబాబు నాయుడు రమేష్ కుమార్ మధ్య కుట్రా అనే ఆ విమర్శ మీరు చేసుకోండి నాకు అభ్యంతరం లేదు ఆ విమర్శ రాజకీయ విమర్శ అది మీ మీ కక్కు కానీ దీనివల్ల జగన్కి ఎట్లా లాభమైంది నాకు నిజంగా అర్థం కాని అంశం జగన్ నిజంగా చెప్పాలంటే ఈ విషయంలో ఎక్స్పోజ్ అయ్యారు అంటే ఈ కరోనా వైరస్ను అంచనా వేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేది నిజం ఎన్నికలు జరపాలని డిమాండ్ చేయడమే కాదు సుప్రీంకోర్టుకు పోయే విషయంలో ప్రభు పోయి ఎన్నికలు అడిగిన ప్రభుత్వం ఖచ్చితంగా ఒక విపత్తును అంచనా వేయడంలో ఫెయిల్ అయింది అప్పటికే జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించిన తర్వాత కూడా ఎన్నికలు పెట్టమన్నారంటే ఈ విపత్తు విషయంలో అంచనాలో విఫలమయ్యారు విఫలమయ్యారు కనుకనే ఎన్నికలు కావాలన్నారు లేకపోతే జనాన్ని చంపడానికి జగన్ ఎన్నికలు పెట్టమని అడగడు కదా జగన్ కూడా అంత దుర్మార్గం చేయడు కదా అంటే ఈ తాన వైఫల్యాన్ని అంగీకరించకుండా ఎదుటివాడు కూడా ఏ అంచనా లేకుండానే ఎన్నికలు వాయిదా వేశాడు అంటే ఎలా వాళ్ళు అఫీషియల్గా ఏమో చెప్పింది కరోనా వైరస్ అని వెనకాలేమునో మాకు తెలియదు క్లియర్గా జాతీయ విపత్తు ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదించి నేను నిర్ణయం తీసుకున్నాను అన్నాడు పోని ఆయన అలా తీసుకోలేదు ఆయన కుట్రతోనే చేశాడు మరి మీరెందుకు డిఫ సమర్థి అపోజ్ చేశారు ఆయన కుట్రతో చేసినా మీరు కరోనా కొరకు అంచనాతో చేయనుంటారు వాయిదాను లేస్ ఇది కుట్రతో వాయిదా వేస్తున్నారు కానీ మాకు అంచనా ఉంది కరోనా వైరస్ సమస్య తీవ్ర రూపం ఉంది అందుకరకు మేము వాయిదా వేయమంటున్నాం అని అని అడిగారా మీరు వాయిదాను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టు దాకా పోయారు కదా అందువల్ల డెఫినెట్గా ఈ విషయంలో జగన్కు లాభం జరిగిందని మరి నాకు ఎలా వాదిస్తున్నారో తెలియదు ఖచ్చితంగా ఈ వాజ్ రెడ్ అంటే అయితే ఒక వాదన ఏంటంటే రమేష్ కుమార్కు కరోనా గురించి అయ్యుంటే ఎలక్షన్ కోడ్ ఎందుకు ప్రకటించాడు ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా కరోనా వైరస్ నివారణ చర్యలు తీసుకోవచ్చు కదా దానికి దీనికి ఏం అభ్యంతరం లేదు అయినా ఎలక్షన్ కోడ్ ఎన్నికలు వాయిదా వేసిన తర్వాత కూడా ఎలక్షన్ కోడ్ కంటిన్యూ చేయడం సముచితం కాదు అది సుప్రీంకోర్టు కూడా పక్కకు పెట్టింది దాంట్లో డౌట్ లేదు ఆ విషయంలో ఎవరికీ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించలేదు ఆ విషయంలో నేను స్పష్టంగా సుప్రీంకోర్టు తీసుకున్న ముందే చెప్పాను సంప్రదించాల్సి ఉండే సంప్రదించకుండా ఉండే విచక్షణ రమేష్ ఎన్నికల కమిషన్కి లేదు సంప్రదించాక ఎస్ నిర్ణయం ఎన్నికల కమిషన్ కానీ సంప్రదించాల్సిన అవసరమే లేదు అంటే ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది సహకారంతోనే జరపాలి ఖచ్చితంగా సంప్రదించాల్సి ఉంది కానీ ఇష్యూ అవి కాదు కదా సంప్రదించాడా లేదా ఎన్నికల కోడ్ ఉందా లేదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని కోర్టుకు పోలే మమ్మల్ని సంప్రదించాలని కోర్టుకు పోలే కోర్టుకు పోయింది ఏంటి ఎన్నికలు పెట్టామని కోర్టుకు పోయింది పెట్టాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు తర్వాత సంగతి కరోనా వైరస్ కోర్టు మాత్రం కరోనా కోర్టు మాత్రం క్లియర్గా ఎన్నికల వాయిదా కరెక్టే అని చెప్పింది ఇప్పటికైనా తమ నిర్ణయంలో తమ అంచనాలో జరిగిన పొరపాటును గుర్తించకుండా బింకాన్ని ప్రదర్శిస్తే పార్టీ సానుభూతిపరులు మద్దతుదారుల సమర్థనను ఉండొచ్చేమో కానీ ఒక తటస్థ పర్సన్ మాత్రం అంగీకరించండి ఏది ఇంకా చంద్రబాబు నాయుడు కుట్ర ఉందా లేదా చంద్రబాబు నాయుడు రమేష్ కుమార్ మిలాఖత్ అయ్యాడా లేదా ఈ ప్రశ్నలకు ఎవరి వారి రాజకీయ అభిప్రాయాలు వారికి ఉండొచ్చు దానిపైన నాకు ఖచ్చితంగా ఉందని నేనేం అన్న ఆరోపించను లేదని నేనేం సర్టిఫికేట్ ఇవ్వను అది నా పని కాదు